మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తాను. సుదీర్ఘకాలం తర్వాత ఈ కర్నూలు పట్టణంలో మీకు ఇష్టులైన మీ పిల్లలతో కలిసి వాక్యాన్ని ధ్యానించే అదృష్టం నాకు ఇచ్చారు. చేరి వచ్చిన ప్రతి బిడ్డ మనోనేత్రము వెలిగించండి. చెప్పబడు ప్రతి సంగతిని గ్రహించే శక్తిని ప్రసాదించండి. వినుటకు మాత్రమే పరిమితమై మా బ్రతుకులను శాపగ్రస్తం చేసుకొనక మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఫ్యాన్ తీసేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ ఫ్యాన్. క్రీస్తునందు చేరివచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ప్రిలరా, సినిమా జోన్కి డెప్యూటీ డైరెక్టర్గా నియమించబడి రాయలసీమ జోన్ని, రాయలసీమ జోన్లో ఉన్న అన్ని కళాశాలలను సందర్శించడానికి 10వ తేదీ నుంచి పర్యటన కొనసాగిస్తున్నాను. అందులో భాగంగా ఈ కర్నూలు పట్టణంలో ఉన్న ఈ కళాశాలను దర్శిస్తూ మీతో కలిసి విలువైన సంగతులు లేఖనముల నుంచి నేనును పరిశోధించి తెలుసుకోవాలని ఒక మంచి అంశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. అదే గుర్తింపే గౌరవమా. ఈరోజు సమాజంలో ప్రతి మనిషి, ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక విధంగా ప్రజల మధ్య గుర్తింపు పొందాలి అని ఆరాటపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఆ గుర్తింపు ఉంటే గౌరవం ఇస్తారు అని వాళ్ళ ఆలోచన. ఒక వ్యాపారం చేసేవాడు మాది గుర్తింపు పొందిన సంస్థ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఒక పాఠశాల లేదంటే కాలేజ్ ప్రజలలో గుర్తింపు పొందినదిగా ఉండాలని ఆరాటపడతాడు. వ్యాపార సంస్థల నుంచి మొదలుకుంటే సాధారణమైన మామూలు మనుషుల వరకు కూడా అందరూ గుర్తింపు కోరుకుంటారు. దీని వలన ప్రయోజనం ఉంటుందా? నిజంగా గుర్తింపు వలన గౌరవం దక్కుతుందా? లేక గుర్తింపే గౌరవమా అని ఆలోచిస్తే లోకంలో చాలా విషయాలలో గుర్తింపు ఉంటే గౌరవం తగ్గుతుంది. నిజమే, లోకంలో చాలా విషయాలలో గుర్తింపు ఉంటే గౌరవం తగ్గుతుంది. ఏ విషయమైనా డీల్ చేసేటప్పుడు, ఏమండి నేను పలానా తాలూకు మనిషిని, పలానా తాలూకు వ్యక్తికి చెందినవాడిని, పలానా ఎమ్మెల్యే మనిషిని అన్నారనుకోండి, గుర్తింపు అది, దానివలన అతనికి గౌరవం కలగచ్చు, అతని మాట వినొచ్చు. లేదు మంత్రి తాలూకు మనిషి, దానివలన కూడా అతనికి గౌరవం రావచ్చు. అంటే ఈ సమాజంలో మనిషి సంపాదించుకునే గుర్తింపు ఏదైతే ఉందో దాని వలన కాస్తంత గౌరవం వస్తుంది. ఆ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా మనుషులందుకే ఆరాటపడుతూ ఉంటారు. ఒక సినిమా నటుడిని చూసినా గుర్తింపు తెచ్చే పాత్రలేవి నాకు ఇంకా రాలేదని మదన పడుతూ ఉంటారు కొంతమంది. ఏ పాత్ర రాలేదంటే వాళ్ళకి గుర్తింపు తెచ్చే మంచి పాత్రలు రాలేదు. లేదంటే కొంతమంది ఏమండి నాకు ఈ పాత్ర అండి, గుర్తింపు తెచ్చే మంచి పాత్ర అండి అంటాడు. అంటే పలానా వ్యక్తి ఒక మంచి నటుడు లేదా ఒక మంచి యాక్టర్, దాతంలో సామర్థ్యం ఉంది, టాలెంట్. గుర్తింపు అనేది ప్రజల మధ్య గౌరవాన్ని తెచ్చిపెడుతుందన్న ఉద్దేశంతో ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక క్వాలిటీ తనను గుర్తించేలా చేయాలని ప్రజల్లో ఆరాటం ఉంటుంది. కొంతమంది అయితే స్పోర్ట్స్లో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు, మరికొంతమంది ఒక మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు, మరికొంతమంది మల్టీ టాలెంట్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వీటిల్లో పేరు కోసం
ప్రాత పయమంటే ప్రాకులాడుతుంటారే, ఆరాటపడుతుంటారే, వీళ్ళందరూ కూడా మనుషుల మధ్య గుర్తింపు. ఈవిడ ఎవరనుకుంటున్నారు? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఈయన ఎవరనుకుంటున్నారు? పలానా స్పోర్ట్స్లో విన్నారు. ఇతను ఎవరనుకుంటున్నారు? పలానా యాక్టర్. ఇతను ఎవరనుకుంటున్నారు? మంచి డాక్టర్. ఇతను ఎవరనుకుంటున్నారు? పలానా పొలిటీషియన్. ఇతను ఎవరనుకుంటున్నారు? అనుకున్నట్టుగానే గుర్తింపు ఉన్న వ్యక్తులకి, గుర్తింపు లేని వ్యక్తులకి తేడా ఉంటుందండి. గుర్తింపు ఉన్నవారికి, గుర్తింపు లేని వారికి. ఉదాహరణకు ఏమంటే, ఒక పెళ్ళికి వెళ్ళాము, ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, సెలబ్రిటీస్ అంటారు. సెలబ్రిటీస్కి ఇచ్చేటువంటి గౌరవం వేరు, ఒక సాధారణమైన మనిషికి ఇచ్చే గౌరవం వేరు. అంటే అతనికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు వలన అతనికి గౌరవం దక్కిందంటే దక్కింది. అందరిలో కూర్చోబెట్టరు కదా, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తారు, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే గౌరవం అనేది, గుర్తింపు వలన గౌరవం వస్తుంది అని గమనించిన ఈ ప్రపంచం గుర్తింపు కోసమే ఆరాట పడుతుంది అన్నది నిజం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గరికి వచ్చేసరికి మన స్థాయిలో ఆలోచించాలంటే, ఏమైనా వివాహానికి వెళ్ళినప్పుడు అండి, ఇతను ఎవరి తాలూకు అన్న చిన్న గుర్తింపు అనేది ఉంటుంది, మనం పట్టించుకోం. కానీ కొన్ని పెళ్ళిళ్ళు అయితే వెడ్డింగ్ కార్డు తీసుకుని వెళ్ళాలట. కొన్ని వివాహాల్లో అయితే వెడ్డింగ్ కార్డు తీసుకుని వెళ్ళాలి. వెడ్డింగ్ కార్డు అతని చేతిలో లేకపోతే ఇతను ఎవరన్నమాట? బయట వ్యక్తి. రానివ్వరు, లోపలికి రానివ్వరు. గుర్తింపు అతనికి అది. ఇక కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో అయితే ఐడి కార్డు ఉంటుంది కదా, లోపలికి వెళ్ళాలంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఐడి కార్డ్, ఐడి కార్డు చూపించి లోపలికి వెళ్ళాలి. బ్యాంక్ అయినా అంతే. అంటే గుర్తింపు, ఐడి, ఐడెంటిటీ, గుర్తింపు అనేది ప్రజలలో ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది. అది నిజమే. సమాజం అది దేవునిలోనికి వచ్చేసరికి ఎంతవరకు రైట్? ఎందుకంటే లోకంలో ఎవరో పేరు కోసం, గౌరవం కోసం గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడ్డారు అంటే ఓకే. కానీ దేవుని దగ్గరకు వచ్చి, దేవుని సమాజం అనగా సంఘం, దేవుని మందిరంలోనికి వచ్చి క్రీస్తు రక్తంలో కడగబడి విశ్వాసిగా, దేవుని మనిషిగా సంఘంలో ముద్రపడిన తర్వాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోరుకోవచ్చా? సంఘంలోనికి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు అతనికి గౌరవాన్ని తెచ్చిపెడుతుందా? మనం కూడా గుర్తింపును కోరుకోవాలి. ఎందుకంటే సంఘంలో ఈరోజు గుర్తింపు కోసం ఆరాటపడేవాళ్ళు ఎంతమందో. సాధారణమైన విశ్వాసిగా కూర్చోవడం కంటే ఒక క్యాడర్లో, ఒక స్థానంలో కూర్చోవాలని ఆరాటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గరికి వచ్చేసరికి ఒక లెక్చరర్గా కావాలి, గుర్తించాలి, లేదంటే ఒక కోఆర్డినేటర్గా గుర్తించాలి, లేదంటే ఒక ప్రిన్సిపల్గా గుర్తించాలి, ఒక వైస్ ప్రిన్సిపల్గా గుర్తించాలి, లేదంటే కనీసం ఏఐటీసీసీలో కనీసమైనటువంటి స్థానాలు కల్పించాలి. గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు. ఎందుకంటే గుర్తింపు ఉంటే ఈయన ఎవరనుకున్నారు? సాధారణమైన విశ్వాసి కాదు, ఈయన ప్రిన్సిపల్. అనగానే మిగతా వాళ్ళంతా గౌరవించే విధానం వేరుంటుంది. ఈయన ఎవరనుకుంటున్నారు? ఏఐటీసీసీ ప్రెసిడెంట్. అనగానే ప్రజలిచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. అందుకే దానికోసం ఆరాటపడుతుంటారు. ప్రిలరా, ఆ గుర్తింపు నిజంగా గౌరవాన్ని ఇస్తుందా? దేవుడు నిజంగా ఈ గౌరవం అనేది గుర్తింపు వలన వస్తుందని చెప్పాడా? బైబిల్లో ఏం రాయబడిందో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈ రాత్రి వేళ మనం అంతా కలిసి ఆలోచన చేద్దాం. చూద్దాం బైబిల్ నుంచి. అపొస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి రాసిన మొదటి పత్రికలో 1:26 నుంచి చదువుదాం. జాగ్రత్త చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ చెప్పిన లిస్టును చూసారా? ఎవరు? జ్ఞానులైనను, లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను. వీళ్ళంతా లోకంలో గుర్తింపు ఉన్నవాళ్ళు. సుమంటే గుర్తింపు ఉన్నవాళ్ళు. లోకంలో జ్ఞానులు అనగానే శాస్త్రవేత్తలు అనుకుందాం, పండితులు అనుకుందాం. వాళ్ళని లోకం గుర్తించింది, గుర్తింపు ఉన్నవాళ్ళు. లోకం వారిని గుర్తించింది, గౌరవించింది. మొన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో పింగళి వెంకయ్య గారి గృహాన్ని దర్శించడం. పింగళి వెంకయ్య గారు ఎవరైనా? పింగళి వెంకయ్య
జాతీయ పతాకాన్ని రూపొందించాడు. ఇలా ఉండాలి, జాతీయ పతాకం ఇలా ఉంటే బాగుంటుందని ఒక రూపాన్ని ఇచ్చినవాడు పెంగళి వెంకయ్య గారు. ఆయన కుమార్తె ఉంది, ఆవిడ కూడా బాగా పండు ముసల్లుగా ఉంది. అప్పటి వరకు ఎవరు గుర్తించలేదు. పాపం ఆయన వెళ్ళి ఆమెను సన్మానించి ఆమెకు అవార్డు ఇచ్చి గుర్తించాడు. లోకంలో గొప్ప వంశాల వారు, అది ఒక గొప్ప వంశం కావచ్చు, ఘనులైన వారు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, లోకం చేత గుర్తింపబడిన వారు ఉన్నారు, వాళ్ళకి గౌరవం దక్కుతుంది, ప్రభుత్వం వల్ల దక్కుతుంది, ప్రజల వల్ల దక్కుతుంది. అయితే దేవుడు ఏం చేశాడు చూడండి, వాళ్ళెవ్వరిని పిలవలేదట. ఏమండి మరలా చదువుదాం, మొదటి నుంచి ఆ మాటను మరలా చదువుదామా? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశపు వారైన వారిని పిలవడం లేదు కానీ నేను పిలవబడలేదు కానీ వాళ్ళు ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండా ఉన్నట్లు జ్ఞానులను లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారు లోకంలో పేరున్న వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారు, గుర్తింపు ఉన్నవారు, ఎన్నికైన వారు అంటే గుర్తించబడిన వారు, సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎన్నికైన వాళ్ళు. ఈ ప్రపంచ మనుషులు ఎవరిని ఎన్నిక చేశారో అంటే ఎవరిని గుర్తించారో వారిని దేవుడు సిగ్గుపరచుటకు లోకంలో నీచులు అంటే ఈ ప్రపంచం నీచులు అని ఎవరిని తక్కువగా చూసిందో, అధములు అనుకుందో, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, గుర్తింపు లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ ప్రపంచం గుర్తించిన మా వాళ్ళని కాదు, ఈ ప్రపంచం ఎన్నిక చేసిన వాళ్ళని కాదు, ఈ ప్రపంచం ఘనపరిచిన వాళ్ళని కాదు, ఈ ప్రపంచం జ్ఞానులు అన్న వాళ్ళని కాదు. ఎవరిని తృణీకరించారో, ఎవరిని ఎన్నిక లేని వారిగా చూశారో, ఎవరిని విస్మరించారో వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నావయ్య అంటే ఒక మాట అన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి. ఆ పై మాట చదవండి, పై మాట ఏముందండి, జ్ఞానులను సిగ్గుపరుచుటకు. జ్ఞానులను సిగ్గుపరచుటకు అంటే ఈ ప్రపంచం చేత గుర్తింపు పొందిన వారిగా ఎవరి పేర్లు ఉన్నాయో, ఒరే ప్రపంచం మిమ్మల్ని గుర్తించలేదు కదా నాన్న, మీరు నా పిల్లలు, ప్రపంచం మిమ్మల్ని గుర్తించలేదు, గుర్తింపు లేనందున గౌరవించలేదు, మీకు గుర్తింపు గౌరవం రెండు రాలేదు కనుక ఎవరినో లోకంలో ఉన్న జ్ఞానుని, లోకంలో గొప్ప వంశ వారిని, లోకంలో ఉన్న ఘనులైన వారిని, అనగా డబ్బున్న వారిని, పదవులు ఉన్న వారిని ఈ ప్రపంచం గౌరవించింది. ఎవరినైతే తృణీకరించిందో వాళ్ళని సిగ్గుపరచడానికి నేను పనిచేస్తాను. నేను లోకంలో వెర్రి వారిని, గుర్తింపు లేని వారిని, ఎన్నిక లేని వారిని నిలబెడతాను. ఆ నిలబెట్టి ఏం చేస్తాం, వారికి దక్కని గౌరవం, వారికి దక్కని గుర్తింపు మీకు దక్కేలా చేస్తాను. వారికి దక్కని గుర్తింపు, వారికి దక్కని గౌరవం, వాళ్లకు సమానం కాదు, వాళ్లకు మించిన గుర్తింపు మీకు తీసుకొస్తాను, మిమ్మల్ని గొప్పవాళ్ళని చేస్తాను. గుర్తింపు గౌరవం అంటే గౌరవమే, గుర్తించు గుర్తింపు వలన గౌరవం వస్తుంది. కాకపోతే మనుషులందరూ దేని గురించి పోరాడుతున్నారు, దేనికోసం ప్రాక్తులాడుతున్నారంటే మనుషుల దగ్గర గుర్తింపు, మనుషుల దగ్గర మెప్పు, మనుషుల దగ్గర గౌరవం వస్తుంది. మనుషుల దగ్గర గుర్తింపు గౌరవం ఎలా, లోకంలో ఏవో సాధించి ఏవో సంపాదించి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే కొన్నాడలేనండి. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, కొన్నాళ్ళు అదే క్రికెట్లో క్రికెట్ గాడ్ అట పేరు. అతని రికార్డులన్నీ ఎవరు చెరపలేరు అనుకున్నారు, కానీ ఇప్పుడు చాలామంది వచ్చేసారండి, చాలా బాగా ఆడుతున్నారు. నెమ్మదిగా కాలక్రమంలో సచిన్ టెండూల్కర్ పేరు ఏమవుతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది, ఆ గుర్తింపు ఉండదు. కొన్ని తరాల తర్వాత సచిన్ టెండూల్కర్ అంటే ఎవరు అనొచ్చు, అనొచ్చు. బ్రాడ్మన్ అంటే ఎవరండి, ఎవరు బ్రాడ్మన్ అంటే, కొంచెం క్రికెట్ మీద అవగాహన ఉండేవాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి తెలుస్తుందా. అతను ఒక లెజెండ్, ఆస్ట్రేలియాలో క్రికెట్ లెజెండ్.
అది కొంతమందికి తెలుసు, కొన్ని తరాలు దాటిన తర్వాత ఈ బ్రాడ్మన్ ఎవరు ఎవరికి తెలీదు. ఇప్పుడు ఎవరంటున్నారు అతని పేరేంటే విరాట్ కోహ్లీ. కొన్ని తరాలు దాటితే అతనికి గౌరవం అనేది గుర్తింపు అనేది ఉండదు. మనుషులు గుర్తింపిస్తే, మనుషులు గౌరవం ఇస్తే అది కొన్నాళ్ళకే, కొన్నాళ్ళ వరకే, కొంతకాలం వరకే. కొన్ని తరాలలో కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మనుషులు గుర్తించిన వాళ్ళకి ఘోర అవమానాలు జరిగిన సందర్భాలు ఉన్నాయండి. తెలంగాణ ప్రాంతాల నుంచి అనగా మనగా మన ఒకప్పుడు ఆంధ్రదేశమే, ఆంధ్రప్రదేశే, తెలంగాణ అంటే మొన్న కదండి విడిపోయింది తెలంగాణ రాష్ట్రం. కానీ గతంలో ఒకటే రాష్ట్రం కదా మొత్తం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాల నుంచి ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు. ఆయన పేరు పివి నరసింహారావు. ఆయన పేరేంటి? పివి నరసింహారావు. ప్రధానమంత్రి గొప్ప ఏమండి, నిజంగా బహుభాషా కోవిదుడు. ఆయనకున్న టాలెంట్ ఏమిటంటే 9 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. మంచి మేధావి, జీనియస్, ఏమండి మంచి అకౌంటెంట్, అతను మంచి ఆర్థికవేత్త, ఇందిరాగాంధీ దగ్గర మంచి పేరున్నటువంటి వ్యక్తి. అతనికున్న పేరు, అతనికున్న గౌరవం ఇప్పుడు పివి నరసింహారావు అంటే ఎవరో ఎవరికి తెలిసే పరిస్థితి కనపడలేదు. ఆయన శవాన్ని అండి కట్టెల మీద పెట్టి వర్షం వచ్చిందని వదిలేసి అందరు వెళ్ళిపోయారండి. సగం కాలింది, సగం కాలకుండా వదిలేసి అనాథ శవంలాగా ఉంది. మనుషులు గౌరవం ఇచ్చారు, గుర్తింపు వచ్చింది, దేశాన్ని ప్రధానమంత్రి అని ఏమండి పుస్తకాలలో రికార్డులు అని పేరుంది. కానీ చివరికి ఎంత అగౌరవంగా ఆయన శవాన్ని వదిలేశారంటే సగం కాలిన శవాన్ని వదిలేసి అందరు వెళ్ళిపోయారు, అనాథ శవంలా ఉండిపోయింది. మనుషులిచ్చిన గుర్తింపు గౌరవం కొన్నాళ్లకు పోతుందేమో కానీ దేవుడు ఒక మాట అన్నాడు, లోకములో జ్ఞానులను ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు మిమ్మల్ని ఎంచుకుంటాను అన్నాడు, మిమ్మల్ని నిలబెట్టాను అన్నాడు, మిమ్మల్ని సెలెక్ట్ చేశాను అన్నాడు. ఆయన సెలెక్ట్ చేస్తే ఆయన గుర్తింపిస్తాడా, ఈ లోకంలో మనకి ఇస్తాడు, ఇచ్చాడు, అలాగే ఇచ్చాడు. చూస్తారా ఆయన ఇచ్చిన గుర్తింపు ఎలా ఉంటుందో, మనుషుల మధ్య ఆయన తెచ్చిన గుర్తింపు ఎలా ఉంటుందో కొన్ని వచనాల ద్వారా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 61:6. యెషయా గ్రంథం 61:6. తక్కువ మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు చెప్పటం ప్రారంభిస్తారట. మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు, మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. అలాగే హోషేయ గ్రంథం 1:10 చదవండి. హోషేయ గ్రంథం 1:10 ఇస్రాయేలీల జనసంఖ్య అమితమై, లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును, ఏ స్థలమందు మీరు నా జనులు కారు అను మాట జనులు వారితో చెప్పారో ఆ స్థలమందే, వీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని. అంటే యెషయా గ్రంథంలో వ్రాస్తున్న ఈ మాట అండి, మీరు యాజకులు అనబడుదురు, ఎవరి గురించి చెప్పబడుతున్న మాట తెలుసా? ఇస్రాయేలీలు అనుకుంటే పొరపట్టండి, రాబోయే నిజమైన రాజులైన యాజక సమూహం క్రైస్తవ సంఘం గురించి మాట్లాడుతూ, నీకు దేవుడు ఇవ్వబోయే గుర్తింపు ఎలా ఉంటుందో, ప్రజలు నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో 700 సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా వ్రాయిస్తూ, వారు మా దేవుని యాజకులని కొంతమంది చెబుతున్నారట. తర్వాత హోషేయ గ్రంథంలో ఏమంటున్నారు, వీళ్ళేం దేవుని ప్రజలు, వీళ్ళెవరు దేవుడు వీళ్ళని విసర్జించాడని ఏ చోటని చెప్పారో ఆ చోట వీళ్ళు జీవము గల దేవుని ప్రజలని ప్రజలంతా మనుషులంతా చెప్పుకుంటారట. గుర్తింపు. ఇంకా ఏమంటారు, కీర్తనల గ్రంథం 72:2 దేవుడిచ్చే గుర్తింపు, ఒకనాడు దేవుని పిల్లలుగా ఉన్న వారికి లేదా దేవుని పిల్లలుగా కాబోయే వారికి దేవుడిచ్చినటువంటి మాట ఏమిటంటే,
నాయన ప్రజలంతా మీ గురించి చెప్పుకునే ఒక గొప్ప ఘనత మీకు తీసుకొస్తాను, నేను నీకు అవకాశం ఇస్తాను. ఇకపోతే 72వ కీర్తన 17వ వచనం చూడండి ఏం రాయబడిందో. ఏమండి? అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవించబడుతురు. అన్ని జనులందరిలో ఏం చెప్పుకుంటారట? అన్ని జనుల్లో ధన్యుడు. ధన్యుడు ఎవరి గురించి వ్రాయబడ్డ మాట ఇది? యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనం. దేవుడు కూడా గుర్తింపిస్తున్నాడండి, దేవుడు కూడా ఇస్తున్నాడు. ఏదో గుర్తింపు కోసం మనం ఆరాటపడి మనం తెచ్చుకుంటే వచ్చే గుర్తింపు కాదండి, దేవుడే స్వయంగా తన ప్రజలకు ఇచ్చే గుర్తింపు, తద్వారా ఆయన ఇచ్చే గౌరవం. ఒక యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అన్ని జనులలో ఆయన ధన్యుడని చెప్పుకుంటారు, సూర్యుడున్నంత వరకు అతని నామము భూమి మీద నిలిచిపోతుంది, అతనికి గుర్తింపు నిలిచిపోతుంది. ఆ తర్వాత సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28, సామెతల గ్రంథం 31:28, నడికట్లను వర్తకులకు అమ్ముతుంది. జ్ఞానము గల స్త్రీ ఇల్లాలు, జ్ఞానము గల ఇల్లాలు గురించి మాట్లాడుతూ జ్ఞానమును ఘనత, ఘనత ఆ మాట నోట్ చేసుకోండి, జ్ఞానమును బలమును ఘనత. ఘనత అంటే గొప్పతనం, గౌరవం, ఘనత, ఘనపరచబడడం. ఆమెకు వస్త్రములు, చదువు అమ్మా, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగిన తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు, ఆమె కుమారులు లేచి ఏమంటారట ఆమెని? ధన్యురాలు. దేవుడిచ్చే ఘనతను చూడండి, ఒక స్త్రీకి ఇచ్చిన ఘనత, సంఘానికి ఇచ్చిన ఘనత, కుమారుడైన క్రీస్తుకి ఇచ్చిన ఘనత. గుర్తింపిస్తాడు దేవుడు, ఘనతిస్తాడు. ఇక లూకాసువార్త 1వ అధ్యాయము 49వ వచనం, లూకాసువార్త 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు. ఎవరండి మాట అంటున్నది? ఎవరు? మీరే చెప్పండి, చదువుతున్న వాళ్ళు చెప్పండి, ఈ మాట అంటున్నది ఎవరు? మీరే చెప్పండి. మరియమ్మ. అన్ని తరముల వారు అంటే మరియమ్మకు వచ్చిన ఘనత, గుర్తింపు, ఆ గుర్తింపు వల్ల దక్కే గౌరవం ఒక తరమా రెండు తరాల? అన్ని తరాల, అన్ని తరముల వారు. ఇప్పటికీ ఆమె కాలం గతించి, ఆమె కాలం చేసి శరీరాన్ని విడిచి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు కావచ్చు, కానీ ఇప్పటికీ ఆమె పేరెత్తితే మనం ఏమంటాం? ఏ దేశం అండి ఆవిడ? ఎక్కడావిడ? ఎన్ని 1000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికింది, కానీ ఇప్పటికీ మరియమ్మ పేరు చెప్పగానే ధన్యురాలు. అన్ని తరముల వారు ఆమెను ఏమంటారు? ధన్యురాలు, ధన్యురాలు. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఏమండి, లోకంలో పేరు కోసం ప్రాకులాడే వాళ్ళను ప్రక్కన పెట్టండి, దేవుని కోసం బ్రతికే మనకు కూడా ఒక గుర్తింపు, ఒక ఘనత, ఒక గౌరవం ప్రజల మధ్య దక్కుతుందంటే దక్కుతుంది. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దాని గురించి ఆలోచించారా? లోకంలో అన్ని పదవులలో వచ్చే గుర్తింపు కోసం మీరు కూడా ప్రాకులాడుతున్నారా? లోకంలో పదవుల కోసం, ఆ పదవుల్లో వచ్చే గుర్తింపు కోసం, ఆ గుర్తింపు వల్ల వచ్చే గౌరవం కోసం ఎలా ప్రాకులాడతారు? మీరు కూడా సంఘంలో ఏదో గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారా? గుర్తింపు కావాలి, రావాలి, దానివల్ల గౌరవం ఉంది, రైటే, కానీ ఎలాంటి గుర్తింపు కోసం మీరంతా ఆరాట పడుతున్నారు? ఏ గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు ఆలోచించండి. ఒక మరియమ్మ కోరుకోలేదండి, కానీ ఆమె గుర్తింపు వచ్చింది. ఇశ్రాయేలు జనాంగమును గురించి మాట్లాడుతూ, రాబో తరంలో ఏర్పడబోయే సంఘమును గురించి మాట్లాడుతూ
ఏ స్థలమందు మీరు దేవుని ప్రజ కారని చెప్పారో ఆ స్థలమందు మీరు గొప్పవాళ్ళు అవుతారా? ఒక స్త్రీ జ్ఞానవంతురాలై తన ఇల్లు కట్టుకుంటే ఎలాంటి ధన్యత ఘనత ఆమెకు వస్తుందో చెప్పాడు. దేవుని పిల్లలుగా దేవుని విశ్వసించి దేవుని కోసం బ్రతుకుతున్న మనకి కూడా గుర్తింపు ఘనత ఉందా? ఉంది, ఉంది. ఒక వివాహానికి వెళితే గుర్తింపు ఉండాలి, ఒక నాయకుడి దగ్గరికి వెళితే మీరు ఎవరు గుర్తింపు కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళ వండి మేము ఏటీసీసీ వాళ్ళం చెప్పాలి, గుర్తింపు కావాలి. ప్రతి చోటికి వెళ్ళడానికి గుర్తింపు అనేది ఉన్నప్పుడే మనకి గౌరవం దక్కుతుంది అన్నప్పుడు దేవుని దగ్గర కూడా మనకు గుర్తింపు కావాలి, గుర్తింపు ఉండాలి, అప్పుడే మనకు గౌరవము దక్కుతుంది. ఎలాంటి గుర్తింపు? ఒకసారి యేసుక్రీస్తు ఒక మంచి ఉపమానం చెప్పాడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినిమి మంచివారినిమి తమకు కనబడిన వారిని అందరినీ పోగుచేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, కొన్ని వివాహాలకు ఏమండి ఆహ్వాన పత్రిక ఏదైతే ఉందో అది పట్టుకొని వెళ్ళాలి సామాన్య ప్రజలైతే. లేదు ఒక ఐడెంటిటీ కలిగిన పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ గుర్తింపు ఉంది. లోకములో కొన్ని కార్యక్రమాలకు ఐడి కార్డు ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి, లేకపోతే లోపలికి రానివ్వండి. ఇక్కడ దేవుడట ఏమిటి యజమానుడు అనగా దేవుడు ఒక విందు ఏర్పాటు చేయించాడు. విందు ఏర్పాటు చేయించి ఆ విందుశాలలోనికి అనేక మందిని తీసుకొని వచ్చాడు. వీధుల్లోనికి పోయికుంటే వారిని, గుడ్డివారిని, ఎవరు ఉంటే వారిని, అంగవిహీనులను అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టమన్నాడు. పిలవబడిన వారు రాలేదు, సాకులు చెప్పారు. ఈ ఉపమానం మీ అందరికీ తెలుసు. ఒకడు నేను మంచి ఏమండి నేను వివాహం చేసుకున్నాను, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను రాలేనన్నాడు. ఒకడు 5 జతలు ఎడ్లను కొన్నాను, వాటిని చూడాలి అన్నాడు. ఒకడు పొలం కొన్నాను, నేను చూడాలి అన్నాడు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. అప్పుడు దేవుడే యజమాని ఏమన్నాడంటే, వీధుల్లోకి వెళ్ళండి, ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుంటాడు అన్నాడు. బాగా వినాలి ఇది. వీధులలో అప్పటికప్పుడు వెళ్ళి ఎవరు కనబడితే వారిని, అంగవిహీనుల్ని, గుడ్డివారిని, కుంటివారిని తీసుకొచ్చారు. బాగుంది. తీరా లోపలికి వచ్చిన తర్వాత విందుశాలలో విందు పంక్తి భోజనంలో కూర్చున్న తర్వాత ఆ వచ్చిన వాళ్ళని చూడడానికి యజమాని లోపలికి వచ్చాడట. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఒకడట పెండ్లి వస్త్రము ధరించుకోనకుండా వచ్చి కూర్చున్నాడట. ఏమంటే వీధుల్లో కనబడిన వాళ్ళని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత పెండ్లి వస్త్రం ఉందా లేదా చూస్తున్నాడు. పెండ్లి వస్త్రం ఏమంటే అప్పటికప్పుడు తీసుకొచ్చారు కదా, వాడి దగ్గర ఏం వస్త్రం ఉంటుందండి. కానీ ఈయన చూస్తున్నాడు. ఒకటి దగ్గర పెండ్లి వస్త్రం లేదు, వాడు ధరించుకోలేదు. వాడిని అడుగుతున్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చావు, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చావు అంటే, అక్కడ పెళ్లిలో విందులో ఆ పంక్తిలో కూర్చోవాలంటే ఒక గుర్తింపు ఉండాలి. ఏంటా గుర్తింపు? పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రం లేనివాడు వచ్చి కూర్చున్నాడు. ఎందుకు వచ్చావు పెండ్లి వస్త్రం లేకుండా అని అడిగాడు. వాడు మాట్లాడటం లేదు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. వెంటనే రాజు విందుకు పిలిచింది ఆయనే. తీరా పెండ్లి వస్త్రం లేకపోయేసరికి, పెండ్లి వస్త్రం లేనందుకు, సరే భోజనం కదా చేసేసి వెళ్ళిపోనలేదండి, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చినందుకు వీని కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకట్లోనికి త్రోసేసి అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట. ఏమంటే విందుశాల బయట ఏముందట, విందుశాల బయట ఏముందట, చీకటి ఉందట, వెలుపల చీకటి ఉందట, అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట ఉందట. ఇంతకీ ఈ చీకటి, వెలుపట, ఈ పండ్లు కొరుకుట, ఏడ్చుట, ఇవన్నీ ఎక్కడనుకుంటున్నారు? భయంకరమైన పాతాళంలో ఉన్న వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న ఈ పెండ్లిశాల, ఈ పెండ్లి విందుశాల, అది జీవము గల దేవుని సంగమం సుమంటే.
జీవము గల దేవుని సంఘం విందు జరుగుతున్నది ఇప్పుడే, విందు జరుగుతున్న కాలం ఇదే. అయితే అక్కడికి ఒకడు గుర్తింపు లేనివాడు వచ్చాడు. గుర్తింపు లేనివాడు వచ్చినందుకు గౌరవం దక్కలేదండి, కాళ్ళు చేతులు కట్టేయమన్నాడు. ఆ గుర్తింపు ఉండుంటే వాడికి ఆ గౌరవం దక్కేదండి, అవమానం జరిగింది. ఏంటి పెండ్లి విందుకు వచ్చిన వాడు భోజనం చేయకుండా వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి బయటపడాడు అన్నాడు. మనమే ఏదైనా పెళ్లికి వెళితే మనల్ని కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు మీద తీసిరారు అనుకోండి, పిలిచి అవమానించారు. భోజనం దగ్గర నుంచి లే అంటేనే అవమానం అది. కొన్ని చోట్ల అంటే చాలామంది పిల్లవని పెళ్ళికి వెళ్ళిపోతారండి, రోడ్డు పక్కన ఏదైనా విందు జరుగుతుంది వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే చూసి చూడండి ఎవరో భోజనానికి వచ్చారులే పోనీ అని వదిలేస్తారు. కొంతమంది వదిలేరండి, మీరు ఎవరి తాలూకా అని అడుగుతారు. నేను పెళ్లి కొడుకు తాలూకా, వచ్చి అడిగినోడు కూడా పెళ్లి కొడుకు తాలూకోడే. ఇలా చొక్కా పట్టుకొని లేవరా, లే ఎంతమంది వచ్చారా మీ వాళ్ళు, మొత్తం నలుగురు తింటూ ఉంటారు, మొత్తాన్ని లేపేస్తారు. కొంతమంది ఇలా లేపరు కానీ కొంతమంది లేపేస్తారండి. అప్పుడు ఏం జరిగింది వీళ్ళకి? అవమానం. ఇక్కడ కూడా సరిగ్గా పెండ్లి విందుశాలలో నుంచి కాళ్ళు చేతులు కట్టేశాట, చొక్కబట్టుకుని లేపడం కాదు, కాళ్ళు చేతులు కట్టేసి బయట తీసేసారు. ఇంతకీ వీళ్ళకు లేని గుర్తింపు ఏంటి? ఐడి కార్డు ఏంటి? ఐడి కార్డు లేకుండా లోపలికి వచ్చేసారు. వీళ్ళకి ఏదో ఐడి కార్డు ఉండాలి, ఇతనికి లేని ఆ ఐడి కార్డు ఏంటి? చూస్తారా, ఈరోజు మనకు గుర్తింపు రావాలంటే లేదా దేవుని వలన ఒక గౌరవం దక్కాలంటే మనం తెచ్చుకోవలసిన ఐడి కార్డు గుర్తింపు. గుర్తింపే గౌరవం, గుర్తింపు లేకపోతే గౌరవం దక్కదు, ఎక్కడ కూడా దక్కదు. గుర్తింపు తెచ్చుకోవాలి. మీరు ఆ గుర్తింపు తెచ్చుకుంటున్నారో లేదో, మీకు ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి. ఇంతకీ ఆ గుర్తింపు ఏంటి? ఆ పెళ్లి వస్త్రం అంటే ఏంటి? ఆ గుర్తింపు ఏంటి? ప్రకటన గ్రంథం. ప్రతి మనిషి సంపాదించుకునవలసిన ఆ గుర్తింపు ఏంటి? ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం నుంచి, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమును అయిన సన్నపు నార బట్టలు. పెండ్లి వస్త్రం ఆమె అనగానే సంఘం సుమండి. ఆమె అంటే ఎవరు? సంఘం. ఇదిగో ఇక్కడ కూర్చున్న మీరంతా సంఘం. మరలా చదువమ్మా. ప్రకాశమానములను నిర్మలము, నిర్మలము ప్రకాశం, నిర్మలము ప్రకాశము, నిర్మలమును ప్రకాశమానములైన సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడెను. అవేమనుకుంటున్నారు? పరిశుద్ధుల నీతిక్రియలు, పరిశుద్ధుల నీతిక్రియలు. నీకు దేవుడిచ్చిన ఆ పెండ్లి వస్త్రం ఏంటో తెలుసా? నువ్వు చేయవలసిన నీతిక్రియలు, నువ్వు చేయవలసిన నీతిక్రియలు. అంటే ఇప్పుడు దేవుని విందుశాలలో గుర్తింపు ఐడి కార్డు ఏమనుకుంటున్నారు? దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు మన కొరకు ఆయన సంకల్పంలో వ్రాసుకున్న సత్క్రియలు, నీతిక్రియలు. ఆ నీతిక్రియలే మీకు పెండ్లి వస్త్రం, ఆ నీతిక్రియలే మీకు ఏమండి ఆ సన్నపు నార వస్త్రం. అవి నిర్మలమైనవి, ప్రకాశమానమైనవి, ప్రకాశమానమైనవి. స్కూల్లో పిల్లలు, వీళ్ళు స్కూల్ పిల్లలు అనడానికి ఐడి ఏంటో తెలుసా? బట్టలే, యూనిఫామ్. అందరూ యూనిఫామ్ వేసుకున్న ఒకటి యూనిఫామ్ లేదనుకోండి, వాడికి ఐడెంటిటీ ఉండదు. దేవుడు కూడా యూనిఫామ్ ఇచ్చాడు, పెండ్లి వస్త్రం. ఏంటా యూనిఫామ్ అంటే? నీతిక్రియలు, సత్క్రియలు. మీలో ఎంతమంది గుర్తింపు తెచ్చుకున్నారు? మీలో ఎంతమంది గుర్తింపు ఉంది? చాలామంది వాక్యం వింటారు కానీ సత్క్రియలలో ఉండరు. వాక్య సంబంధమైన, సువార్త సంబంధమైన పనులు. ఐడి తెచ్చుకున్నావు? ఐడి కార్డు తెచ్చుకున్నావు? ఐడి గుర్తింపు. జయశైల్ గారు ఉన్నారనుకోండి, నేను అందరికీ తెలుసు కనుక చెప్తాను, కష్టపడేవాడిని గుర్తిస్తారు. జయశైల్ గారే కదండి, లోకంలో ఎవరికైనా ఎవరికి గుర్తింపు వస్తుంది చెప్పండి? గుర్తింపు ఎవరికి వస్తుంది? కష్టపడేవాడికి. దేవుడు కూడా గుర్తింపిస్తానంటున్నాడు. ఎవరికి? కష్టపడేవాడికి. కష్టపడేవాడికి, సుఖంగా బ్రతికేవాడికి కాదు. ఏ కష్టం ఉండకూడదు దేవుని దగ్గరికి వస్తే, నాకే శ్రమ ఉండకూడదు, ఉన్న కష్టాలు తీసేయమని చాలామంది ప్రార్థన చేస్తుంటారు. దేవుని కోసం ఒక పని పెట్టుకోవాలి. దేవుడు నాయన ఇవి ఇవి చేస్తూ ఉండు, ఇవి నీకు వస్త్రాలు లాంటివి,
ఇవి నీకు వస్త్రాలు, సన్నపు నార బట్టలు, ప్రకాశమానము, నిర్మలము, ఇవి చేయి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యాన్ని ఒక్కసారి చూడండి, సత్క్రియలు లేవు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అది కూడా చర్చి ప్రతిష్ట పేరుతో, అది కూడా వాళ్ళ చర్చి దగ్గర వాళ్ళ సంఘాలను పిలిపించుకొని ఓ రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు కార్యక్రమాలు చేస్తారు అంతే. ఆ తర్వాత వారిలో ఎవరు ఆ చర్చి దాటరు, ఇల్లు దాటరు, బైబిల్ పట్టుకోరు, సువార్త చేయరు. ఒక మనిషిని దేవునిలోనికి తీసుకురావాలన్న ఆరాటము, ఒక సంకల్పం వారిలో ఉండదండి. ఆ సత్క్రియలు ఉన్నది ఈరోజు ఎక్కడ, ఏ సంఘంలో ఉన్నాయంటే జీవము గల దేవుని సంఘముగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ గుండె మీద చేసుకొని చెప్పచ్చు, ఎవ్రీడే, ప్రతిరోజు. ఇవాళ ఏమైనా ఏమంటే కర్నూలు సిబిటి యానివర్సరీ అనుకుంటున్నారా? ఏదో సమయం సందర్భం ఉంటేనే సభలు ఏర్పాటు చేస్తారు చాలామంది, కానీ సమయం అనక సమయం అనక వాక్యమును ప్రకటించు, ప్రయాసపడు. ఎందుకంటే ప్రతి నిత్యము కొన్ని వేల మంది ప్రపంచంలో కన్ను మూస్తున్న ఈ తరుణంలో ఆయన కొరకు ముందుకు కదిలి కష్టంతో, శ్రమతో, బాధతో, నష్టపోయిన సువార్త కార్యక్రమాలు చేసేవారు కావాలి ఆయనకి. అందుకే ఈరోజు నీతి వస్త్రములు, ప్రకాశమానములు, నిర్మలమైన వస్త్రములు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో అనేక మందికి ఉన్నాయి. మరి మీకు ఉన్నాయా? కొంతమంది ఉంటారండి దొంగలు, పాంప్లెట్ పంచడానికి కూడా రారు, పోస్టర్ వేయడానికి కూడా రారు. కనీసం 10 మంది సువార్త కదులుతున్నప్పుడు వాళ్ళతో కలిసి వద్దామన్న మనసు వాళ్ళకు ఉండదు. మరి ఏం చేస్తారు ఇంట్లో? ఇండ్లలో చక్కగా బిర్యానీ వండుకొని తిని, భక్ష్యాలు వండుకొని, రొట్టెలు చేసుకొని, కూర చేసుకొని హ్యాపీగా తిని సీరియల్ చూస్తూ ఉంటారా? అంతేగా, అంతేగా. ఇలాంటి వారిని ఎందుకు గుర్తించాలి? యూనివర్సిటీ గుర్తించలేదని బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. యూనివర్సిటీ గుర్తింపు కాసేపు పక్కన పెట్టు. ప్రిన్సిపాల్ గుర్తించలేదని బాధపడేవాళ్ళు ఉంటారు, ప్రిన్సిపాల్ గుర్తింపు కూడా కాసేపు పక్కన పెట్టు. డిప్యూటీ డైరెక్టర్ గుర్తించలేదు ఎందుకు? ఏదో పదవి చేయాలని, అది ఆరాటం. మా గుర్తింపు సరే, మేము గుర్తించినా గుర్తించకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఎవరు గుర్తించాలి? దేవుడు గుర్తించాలి. దేవుడు గుర్తించిన వాణ్ణి ఈ ప్రపంచ మనుషులు గుర్తించి తీర్తారు. మీకు తెలియని న్యూస్ ఏంటంటే, అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దేవుడు నిన్ను గుర్తించేలా నువ్వు కష్టపడితే చచ్చినట్టు ప్రపంచ మనుషులు కూడా గుర్తించి తీరాలి. యేసుప్రభువుకి ఇచ్చిన గుర్తింపు అలాంటిదే. ఒప్పుకున్నవాడైనా, ఒప్పుకోని వాడైనా, నమ్మిన వాడైనా, నమ్మని వాడైనా చచ్చినట్టుగా ఎవరి పేరు చెప్పాలి? యేసుప్రభు పేరు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఆయన పేరు తెలియని వాడేవాడు లేడు. ఎక్కడిది గుర్తింపు? పలానా నాయకుడు తెలుసా అంటే తెలియకపోవచ్చు, పలానా స్పోర్ట్స్ మ్యాన్ తెలుసా అంటే తెలియకపోవచ్చు, ప్రపంచకప్లో ఇన్ని రన్స్ కొట్టినటువంటి క్రికెటర్ ఎవరంటే తెలియకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ఎవరో తెలుసు అని ప్రపంచంలో ఎవరినైనా అడిగి చూడండి, తెలియదు అనే సమాధానం వస్తే నన్ను అడగండి, వస్తుందా? అది ఆయనిచ్చే గుర్తింపు. క్రైస్తవుడు అంటే ఏంటో తెలియదు ఎవరాళ్ళు క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? ఉండరు. మరియమ్మ ఆవిడెవరు తెలియదు అంటారా? అనరు. నిజంగా అండి, దేవుని కొరకు నువ్వు చేసే పని నీకు గుర్తింపు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుడు గుర్తించాడా? ప్రపంచం గుర్తిస్తుంది. అందుకే స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడ ఎలా ఉన్నావు? సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, స్నేహితులరా, పెండ్లి వస్త్రం, ఐడి కార్డ్, నీ యూనిఫామ్, నీ గుర్తింపు. స్కూల్ పిల్లాడు, ఇది మా స్కూలే, ఈ కుర్రాడు మా స్కూలే, ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రిన్సిపల్ గుర్తుండాల్సిన అవసరం లేదు, హెడ్ మాస్టర్ యూనిఫామ్ మా స్కూల్. దేవుడు నిన్ను గుర్తించేది క్రియల వలన సుమా, క్రియల వలన. గనుక ఆ క్రియలు లేని వాడిని వెలుపటి చీకట్లో పడేస్తాడు, వెలుపటి చీకటి. ఈరోజు ప్రపంచ మనుషుల మధ్య గుర్తింపు లేకపోవచ్చు, కానీ ఎప్పటికైనా ఈ ప్రపంచ మనుషులు గుర్తించే ఒక గొప్ప సంస్థగా, లేదంటే ఒక గొప్ప సంఘంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్ పడుతుంది. జయశైలి గారిని ఒకసారి చూడండి, ఎలాంటి పనులు పెట్టుకున్నాడండి ఆయన, ఎలాంటి సాహసాలకు ఒడిగట్టాడండి ఆయన, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడండి ఆయన, ఎన్ని సత్క్రియలు చేశాడండి ఆయన. అందుకేనండి ఈరోజు భారతదేశం నుండి రాజకీయ నాయకుల్లో కూడా, ఢిల్లీ వరకు కూడా, జయశైలి పిడి సుందరరావు గారంటే పలానా ఆయన అని తెలిసే ఐడెంటిటీ ఉందండి.
గుంటూరులో 2014 అనుకుంటానండి, 2014 సంవత్సరం 14-15 గుర్తులేసరి జగన్ మన రాజశేఖర రెడ్డి గారి బ్యానర్లుడట, జగన్కి బావవుతాడట కుర్రాడు. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాసాలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జయశైల్ గారు మాట్లాడితే నాసా వాళ్ళని నా ఎడంకాల కింద తొక్కేశాను, శాస్త్రవేత్తలు నా ఎడంకాల కింద తొక్కేశాను, నాసా వాళ్ళకి నా పేరు చెప్తే హడల్, వెన్నులో వణుకు పుడుతుంది, ఇలాంటి మాటలన్నీ ఆయన అంటూ ఉంటారు కదండి. ఈయన ఊరికే అలాగ గొప్పలు చెప్పుకుంటాడా, నిజంగా ఈయన పేరు అక్కడ తెలుసా అని డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి అనిల్ అండి అతను, బోరుగగడ్డ అనిల్ అంత పేరు. ఇప్పుడు ప్రజా ఏదో ఏదో పార్టీ అండి, పిఆర్పి పార్టీ, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అతను, పిఆర్పి బోరుగగడ్డ అనిల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బావ వరుస ఎక్కడో చుట్టం. ఇతను ఇలా గొప్పలు చెప్పుకుంటున్నాడు, నిజంగా తెలుసా ఇతను అని ఆ నాసాలో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ని అడిగాడట, ఏమరా మీకేమైనా పిడి సుందరరావు గారు అనే పేరు తెలుసా అని అడిగాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, ఆ పేరు చెప్తే ఇక్కడ వాళ్ళందరికీ అడాలరా బాబు అనుకున్నాడట. ఏమండి, లోకములో ఎక్కడో ఎన్నిక లేనివాడు గొప్ప వంశమా? గొప్ప వంశమా కాదు. లోక సంబంధమైన జ్ఞానులలో ఒకడిగా పేరు పొందినవాడా కాదు. ఘనత కలిగిన వాళ్ళ ఘనుల కాదు. లోకములో ఎన్నికైన వారు సిగ్గుపడేలా ఎవరో ఎన్నికైన వాళ్ళు, జ్ఞానులు, నాశన శాస్త్రవేత్తలు, వాళ్ళను వాళ్ళు కూడా సిగ్గుపడాలి, గొప్ప వాళ్ళైన వాళ్ళు సిగ్గుపడాలి. ఈరోజు జయశాలి పిడి సుందరరావు గారు లేచి నిలబడితే చరిత్రకారులు సిగ్గుపడతారు, శాస్త్రవేత్తలు సిగ్గుపడతారు, పండితులు అనబడిన వారు సిగ్గుపడతారు, రాజకీయ నాయకులు సిగ్గుపడతారు. ఏ పరిపాలన ఎలా చేయాలో నా దగ్గర నేర్చుకోండి అంటాడు. పండితులు సిగ్గుపడతారు, సకల శాస్త్రాలు ఆయన నోటి నుండి వస్తాయి. లోకంలో ఎన్నిక లేని స్థానం నుంచి తీసుకొచ్చి ప్రపంచ మనుషులందరి మధ్య గుర్తింపు తెచ్చిన ఆయన ఎలా గుర్తింపు పొందాడు? మొదట ఆయనకి ఐడెంటిటీ ఎవరిచ్చారు? దేవుడు. గుర్తింపు దేవుడిచ్చాడు. దేవుడు గుర్తించాడా ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది? దేవుడు గుర్తించాడా ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది? మరి దేవుడు ఎప్పుడు గుర్తిస్తాడు? నీకు క్రియలు ఉండాలి, వస్త్రములు ఉండాలి, పని ఉండాలి. పని పెట్టుకున్నావా? మనం పని పెట్టుకుంటామండి. ఎలాంటి పనులు? చిన్ని చిన్నవి. దేవునికి సాహసాలు చేసేవాళ్ళు గుర్తుంటారండి. సాహస కార్యాలు, గొప్ప కార్యాలు ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయండి, అర్థమైపోయాయి. జయశాలి గారిని చూశాను, బైబిల్లో చదివాను. గుర్తింపు గౌరవమే, గుర్తింపు వల్ల గౌరవం ఉంది, కానీ మనుషులు ఇచ్చే గుర్తింపు మనుషుల వల్ల మెప్పు కోరుకోవటం లేదు. ఎందుకంటే వాటి వల్ల ప్రాబ్లం ఏంటో దేవుడు చెప్పాడు. ఆ మాట కూడా మీరు చూడండి, ఎందుకంటే మనుషుల మెప్పు కోసం ఆరాటపడే మనుషులు ఈరోజు మనలో కూడా ఎక్కువైపోతున్నారు. మనుషులు ఇచ్చే మెప్పు ఎలా ఉంటుందో దేవుడే చెప్పాడు. అపొస్తలుల కార్యాలు ముందు, దానికి ముందుగా ఏమండి, యోహాను సువార్త 5:44 వచ్చిన చదువుదాం. యోహాను సువార్త 5:44, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. అద్వితీయ దేవుని వలన ఒక గుర్తింపు ఉంది, ఆ గుర్తింపును కోరక, మెప్పును కోరక. ఈ ప్రపంచ మనుషుల వలన మెప్పు పొందగోరుచున్నావా? ఇండస్ట్రీ గుర్తించాలా? గవర్నమెంట్ గుర్తించాలా? ఈ ప్రపంచ మనుషులు గుర్తించాలా? మనుషుల మధ్య మెప్పు కోసం ఏమండి ఎన్ని సాహసాలు చేస్తున్నారండి. కత్తుల్ని కడుపులోకి దించుకునేవాడు అప్పుడు, కత్తిని కడుపులోకి దించుకొని పైనుంచి ఒక స్తంభం నుంచి జారిపడుతున్నాడండి. పాటలో చూశారు కదా మన పాటలు. తర్వాత పెద్ద పెద్ద లోయల్లోకి దూకేస్తున్నారండి, పెద్ద పెద్ద బిల్డింగ్ల పైకెక్కి సైకిళ్ళు, ఆ చిన్న అంచు మీద సైకిల్ దొక్కుతున్నాడండి ఒకడు. మనుషులు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక, ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్నారే. మీరు దేవుణ్ణి కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎలా నమ్మగలరు? తర్వాత మాట 12:43 యోహాను సువార్త 12:43
వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తున్నారు చాలామంది. దేవుని మెప్పు కంటే, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించుతున్నారు వాళ్ళు. అందుకే ఉన్నాడు 2 కొరింథీ 10:18 ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తనను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. మనుషుల వలన మెప్పు పొందినవాడు యోగ్యుడు కాదు. నిజంగా దేవుని కోసం బ్రతుకుతున్నావా? సత్క్రియలను పెట్టుకున్నావా? నీతి వస్త్రములు ధరించుకున్నావా? నిర్మలమైన ప్రకాశమానమైనవి నీకు నిర్మలమైన పని, దేవుని పని నిర్మలమైనది. ఆ నిర్మలమైన దేవుని సత్క్రియలను చేస్తుంటే ప్రకాశమానం నీ వెలుగు, ఒక వెలుగు వెలుగుతావు, ఒక వెలుగు వెలుగుతావు లోకంలో, ఒక వెలుగు వెలుగుతావు. దేవుని వలన వచ్చే గుర్తింపు కానీ గౌరవం కానీ తరతరాలు పోదండి, తరతరాలు పోదు. సూర్యుడు ఉన్నంత వరకు అతని పేరు భూమి మీద, అది ఒక యేసుక్రీస్తుకి అనుకుంటున్నారా? కాదండి, మనకు కూడా. అది మనకి కూడా, దేవుని కొరకు బ్రతికితే మనకు కూడా. ఎన్నికలేని వారండి అపోస్తలుడైన పేతురు, ఆంద్రియ, యోహాను, యాకోబు, మత్తయి, వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు మీరు? పేతురు, యోహాను, యాకోబు వీళ్ళంతా చేపలు పట్టుకునేవాళ్ళండి, జాలరులండి, పల్లెకారులండి. ఆ ఊర్లో కూడా సరైన గుర్తింపు లేదేం వాళ్ళకి. కానీ ఈరోజు పేతురు అంటే ప్రపంచానికి తెలుసు, ఆంద్రే అంటే ప్రపంచానికి తెలుసు, యాకోబు అంటే ప్రపంచానికి తెలుసు, యోహాన్ అంటే ప్రపంచానికి తెలుసు, ఫిలిప్ అంటే ప్రపంచానికి తెలుసు, బర్తలమే అంటే ప్రపంచానికి తెలుసు, 12 మంది అపోస్తలుల పేర్లు ప్రపంచానికి తెలుసు. వాళ్ళ గౌరవం ఉంది, గుర్తింపు వచ్చింది. ఏమండి ఇన్ని వేల సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకుంది ప్రపంచం? ఒక స్పోర్ట్స్లో వచ్చినటువంటి గుర్తింపు గుర్తం ఉండదు కదా, ఉండదు. ఈ ప్రపంచంలో ఏ సాహస కార్యాలు చేసినా ఆ గుర్తింపు అనేది ఎల్లకాలం ఉండదు, తరతరాలు ఉండదు. కానీ ఈరోజు బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు ఇప్పటికీ నా అబ్రహాం ఎప్పటివాడు అండి, అబ్రహాం ఎప్పటివాడు, ఇప్పటికీ ప్రపంచం అబ్రహాం అంటే తెలుసు ప్రపంచానికి. నమ్మినవాడైనా నమ్మని వాడైనా అబ్రహాం పేరు చెప్తున్నాడు. ఇప్పటికీ కింగ్ డేవిడ్, దావీదు. ఏది బ్రిటిష్ వాళ్ళల్లో రాజుల పేర్లు చెప్పండి మీరు చూద్దాం, బ్రిటిష్ వాళ్ళు అన్నారు కదా భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళ పేర్లు చెప్పండి చూద్దాం. పుస్తకాల్లో రాసి ఏమంటే పాఠాల్లో చదువుకున్నా గుర్తుండవు, ఎగ్జామ్లో రాసినా గుర్తుండవు. కానీ సొలొమోను రాజు పేరు గుర్తుంటుందా, ఉంటుందా? దావీదు రాజు పేరు గుర్తుంటుందా? ఉంటుంది. ప్రపంచం చెప్పాలా? చెప్పి తీరాలి. దేవుడిచ్చే గుర్తింపు అది, దేవుడిచ్చే గౌరవం అది. ఆ గౌరవం నీకు దక్కాలంటే ఒక్కటే సూత్రం నీకు, ఐడి కార్డు, దేవుని కొరకు మహాకార్యాలు జరిగించు, నీతి క్రియలు జరిగించు. అవి లేకుండా ఇక్కడ ఉన్నావా, కాళ్ళు చేతులు కట్టివేయబడి వెలుపల చీకటిలో పడవే పడతావు, అక్కడ ఏడుపు పండ్లు కొరకుంటా. ఇది అర్థమైందండి. అందుకే నేను కూడా పనులు ఎక్కువ పెట్టుకుంటానండి. ఒక రకంగా మంగళగిరి, విజయవాడ కాలేజీల్లో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది మమ్మల్ని బతకనీయడండి అనుకుంటారు నా గురించి. ఎందుకు అంటే మీటింగ్ మీద మీటింగ్, మీటింగ్ తర్వాత మీటింగ్, పని మీద పని, పని తర్వాత పని. నిజంగా చెప్తున్నానంటే మా వాళ్ళలో చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారండి. ఎవరి వాక్యంతో ధైర్యం చెప్తారా అయినా పర్వాలేదు, ఆర్థికంగా చాలామంది దెబ్బతిన్నారండి. కొంతమంది అయితే ఏం మాట్లాడుకుంటారు తెలుసా, ఈయనంటే ఒక రూపాయి కూడా దాచుకునేవాడు వెనకేసుకునేవాడు, ఆయన దాచుకోడు ఎవరిని దాచుకునేవాడు, ఏ ఓ 10,000 కనపడ్డాయండి ఒక చిన్న మీటింగ్ పెట్టేద్దాం, ఒక 5,000 కనపడ్డాయండి చిన్న కార్యక్రమం ఏదైనా చేసేద్దాం, ఏమీ లేదండి సేవ, ఏదైనా సేవకుడికి ఇచ్చేద్దాం. ఎందుకంటే వాక్యం అర్థమైన తర్వాత పని చేయకుండా ఉండలేమంటే ఒక వ్యసనంలో అయిపోయిందండి. నాకైతే ఒక వ్యసనం, పని చేయకుండా అసలు ఉండే, దేవుని పని లేకుండా అసలు ఉండలేము. లాక్డౌన్లో ఇంటి దగ్గర మా కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయిందండి. నాకైతే విసుగు వచ్చింది, ఇంటి దగ్గర ఉండలేకపోయాను. ఎన్నాళ్ళు ఉండాలి పని, అసలు వెళ్ళిపోదాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఆ ఆనందం వేరు, దేవుని పిల్లల మధ్యకి వెళ్ళింది వేరు, వాక్యం చెబుతుంటే వచ్చే ఆనందం వేరు, పని చేస్తుంటే ఆనందం వేరు. ఉండలేకపోయాను లాక్డౌన్లో, అస్సలు ఉండలేకపోయాను ఇంటి దగ్గర, విసుగు విసుగు విసుగు. ప్రేమైన దేవుని పిల్లలారా, పని ఒక వ్యసనం లాంటిది, నాకైతే దేవుని పని వ్యసనం లాంటిదే, అది లేకపోతే ఉండలేను. మీలో చాలామంది అలా ఉన్నారని తెలుసు, కొంతమంది అయితే
ఎప్పుడు చూసినా ఏదో ఒక మీటింగ్ అంటాడు, డబ్బులు ఇవ్వమంటాడు, ఏదో మీటింగ్ అంటాడు పని చేయాలి రమ్మంటాడు, ఏదో మీటింగ్ అంటాడు సువార్త అంటాడు. ఇక జీవితాంతం ఇలాగేనా? మీకు తెలియదు అసలు జీవితమే ఎందుకు. అలా కష్టపడుతుంటేనే, సాహస కార్యాలు చేస్తుంటేనే దేవుని దగ్గర ఒక ఐడెంటిటీ నాకు కావాలండి, నాకు దేవుడి దగ్గర ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. అందుకే చిన్న కార్యక్రమం పెట్టుకోలేదండి. దుష్ట ది పవర్ ఆఫ్ నెగటివ్ మూవీ ఏర్పాటు చేస్తున్నాను తెలుసా, మూవీ తీస్తుంది సినిమా అనగానే ఏదో పిచ్చి గెంతులు, ఏదంటే పిచ్చి ప్రేమలు లోక సంబంధమైనవి, లేదంటే ఏమంటే పిచ్చి సెక్స్ సంబంధమైనవి, ఏమంటే లేదంటే నరుక్కోవటం చంపుకోవటం, ఏమంటే కర్నూలులో చూపించేటువంటి ఏమంటారు వాటిని ఫ్యాక్షనిజం, ఇవి కాదండి. ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న కరోనా వైరస్ కంటే భయంకరమైనది ఒకటి ఉంది. దయ్యం అంటే ఏదో ఈ శ్మశానంలో ఉంటుంది, ఎర్ర ఏమంటే ఎండిన చెట్టు ఎక్కుతుంది, తెల్లచీర కట్టుకుంటుంది, మళ్ళీ పూలు పెట్టుకుంటుంది, చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అయ్యి వస్తారు. ఒక అబద్ధాన్ని ప్రపంచంపై వృత్తి తనను ఎవరో గుర్తించకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది దుష్టశక్తి. ఎవరికో దయ్యం పట్టిందని స్టేజ్ మీద ఆయన వదిలిస్తూ ఉంటాడు, కానీ అది చాప కింద నీళ్ళ ప్రతి మనిషిని పట్టి ప్రతి మనిషికి దయ్యం ఆవహించేసింది. వాళ్ళు స్టేజ్ మీద చూసేది దయ్యం కాదు, మీరు స్టేజ్ మీద జుట్టు విరవేసుకుని పిచ్చి పిచ్చిగా అరుస్తూ కేకలు వేస్తుందే అది దయ్యం కాదు, మానసిక రోగం. అది మానసిక రోగం. కోటు వేసుకొని సూటు వేసుకొని వైట్ కాలర్ గొప్పవాడిలా వెళుతున్నాడే కార్లో, హెలికాప్టర్లు, విమానాలు, కోట్లకు పడగలెత్తారు. వాళ్ళంతా దయ్యాలు పట్టిన వాళ్ళు. ఈ ప్రపంచానికి దయ్యం పట్టింది. 9 నెలల పసిగుడ్డులో వాడు ఏం చూశాడండి ఆ దేహంలో, 9 నెలల పసిగుడ్డుని అత్యాచారం చేసి చంపాడు. ఆడపిల్ల కనబడితే చంపేయటం అత్యాచారం చేయటం, చంపేయటం. పదవుల కోసం చంపుతున్నారు, అధికారాల కోసం చంపుతున్నారు, డబ్బు కోసం చంపుతున్నారు, ఆస్తుల కోసం చంపుతున్నారు, కన్న తల్లిని చంపుతున్నారు, కన్న తండ్రిని చంపుతున్నారు, కడుపును పుట్టిన పిల్లల్ని చంపుతున్నారు, కట్టుకున్న భర్తని చంపుతుంది. ఈ ప్రపంచానికి దయ్యం పట్టలేదా? మనుషులు పుట్టినప్పుడు దైవాలుగా ఉన్న ఈ మనుషులు ఎందుకు ఇలా దయ్యాలైపోయారు? ఈ ప్రపంచానికి దేవుని పక్షాన నిలబడి చెప్పేవాడు కావాలి. ఈ సమాజాన్ని మేల్కొలిపేవాడు ఎవడు? ఆ పనిని పెట్టుకునేవాడు ఎవడు? దేవుడు గుర్తించాలనుకుంటున్నాడు, గుర్తింపు తీసుకోవాలి. అందుకే నేను ఒక మూవీని ప్రారంభించండి. ఆ దుష్టుడే అపవాది. దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా అంటాడే ఆ దుష్టుడు. ఎవరా దుష్టుడు? అపవాది, సాతాను, ఘట సర్పం. వాడి గురించి ఒక మూవీ తీస్తుందండి. నిజంగానే వాడితో పెట్టుకున్నందుకు నాకు ఇన్ని కష్టాలో తెలుసా? మెయిన్ విలన్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది హీరోకి? మనం పెట్టుకున్నది చిన్నోడు కాదు, దావుది బిర్యంతో పెట్టుకున్న బతికి బట్ట కడతామేమో, కిల్లర్ వీరప్పంతో పెట్టుకున్న బ్రతుకుతావేమో, బిన్ లాడెన్తో పెట్టుకున్న బ్రతికే ఛాన్స్లు ఉన్నాయేమో, కానీ వాడితో పెట్టుకుంటే, ఎందుకంటే వీళ్ళందరికీ బాబు వాడు బాప్. ఎన్ని కష్టాలు తెలుసు అండి. నిజంగా అండి, ఈ మూవీని ప్రారంభించినప్పుడు 50 లక్షలు అనుకున్నాను, కానీ యూనివర్సిటీ స్థాయిలో గొప్పగా తీయాలని అన్నవాళ్ళు చెప్పడంతో కెమెరా మార్చేసాం, టీమును మార్చేసాం, పెద్ద స్థాయిలో తీసుకొచ్చాం. 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు 1 కోటి దాటింది, 1.5 కోటి అయింది, ఇంకా 50 లక్షలు కావాలి, ఇంకా 50 లక్షలు కావాలి. చూసారా, నన్ను అప్పులో తీసుకెళ్ళాను, సుమారు 48 లక్షలు చిల్లర అప్పు చేశానండి ఇప్పటికి మూవీ కోసం. 48 లక్షలు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కారు ఉందే, కారు అమ్మేశానండి. మా ఇల్లు కూడా దాదాపు అమ్మేసినట్టేనండి, ఎందుకంటే మార్టిగేజ్ అంటారు కదా, తనఖా రిజిస్ట్రేషన్, 1 సంవత్సరంలోపు ఇవ్వకపోతే దాన్ని మొత్తం వాళ్ళు కైవసం చేసుకుంటారు, ఆయన పెట్టేశాను. ఎందుకంటే దేవుని పనిని తుదముట్టించాలి, మధ్యలో వదిలేయకూడదు, ముగించాలి. అందుకే సహాయంగా మీరంతా నాకు తోడుగా ఉన్నారనే ఒక ధైర్యం. దేవుని పని మధ్యలో వదిలేయడానికి వెళ్ళేది, ఇప్పటి వరకు పెట్టిన ప్రతి రూపాయి వేస్ట్ అయిపోతుంది. అందుకే మీ అందరి సహకారం, మీ ప్రార్థన కోరుతున్నాను. ముగిద్దాం దేవుని పనిని, ముగిద్దాం, మధ్యలో విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టడానికి వెళ్ళేది. జయశాలి గారిలో చూసిన పంతం
ఆ పట్టుదల. ఒక పని ప్రారంభించాడు ఆయన, ముగించేంత వరకు నిద్రపోతాడు ఆయన, నిద్రపోడు. యేసుక్రీస్తు పని ముగించాడు, పని ముగిసిన తర్వాతే సిలువకు వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఇంతకు మునుపు ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచు. క్రైస్తవుడిగా నువ్వు పని పెట్టుకో, సాహస కార్యాలు పెట్టుకో. ఇప్పుడు దేవుని దగ్గర నాకు ఒక ఐడెంటిటీ ఉంది, నన్ను దాస్ గుర్తించలేదనో, లేదంటే నన్ను రాజేష్ గుర్తించలేదనో, జయశాల గారు గుర్తించలేదనో, లేదంటే ప్రసన్నబాబు గారు గుర్తించలేదనో, జాన్సన్ గారు గుర్తించలేదనో, మీరు గుర్తించలేదనో బాధపడినండి. నేను ఎప్పుడు తల వంచుకొని నాకు ఇవ్వబడిన పనిని నేను చేసుకుంటూ పోతుంటే ఎవరు గుర్తిస్తారు? దేవుడు. నీకు ఇవ్వబడినవి కూడా ఉన్నాయి, సత్క్రియలేనండి. మీకు ఇచ్చిన వస్త్రాలు ఏంటి? సత్క్రియలు. వాటిని వేసుకోవాలి. పక్కన పడేశారు, చాలామంది పక్కన పడేశారు. నేను వేసుకుంటున్నాను, దాన్ని ధరిస్తున్నాను, ముందుకెళ్తున్నాను. మిమ్మల్ని మీకు కూడా అదే చెప్తున్నాను, గుర్తింపే గౌరవం ఇస్తుంది మీకు. గుర్తింపు కోసం పోరాడండి, మనుషుల దగ్గర కాదు. ఓ ప్రిన్సిపల్గా గుర్తించలేదు, లెక్చరర్గా గుర్తించట్లేదు, ఈ బాధలు వద్దు. నిజంగా లోకాన్ని, లోకమంతా నీ వైపు చూసే అవకాశం దేవుడిస్తాడు. ఆ గౌరవం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ గుర్తింపు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వేమో ఏదో గుర్తింపు కోసం. ఈ 10 మంది గుర్తింపు పనికి కావాలి? ఇక్కడ నీకు పదవులు ఇస్తే ఈ మహాయితీ కాలేజీ గుర్తిస్తుందేమో, కానీ దేవుడు పని చేసుకుంటూ ఆయన దగ్గర గుర్తింపు తెచ్చుకుంటే ప్రపంచమే నిన్ను గుర్తించేలా, నీకు గౌరవం ఇచ్చేలా చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు నీ తరం కాదు, తరతరాలు దేవుని దగ్గర దేవుని గుర్తింపిస్తే తరతరాలు ప్రపంచం మాట్లాడుకునేంత గొప్పగా. అందుకే ఏమైపోయినా పర్వాలేదండి, కారు, ఇల్లు అన్నీ పెట్టేశాను, అప్పులు తెచ్చేశాను, ముగించాలి, ఆ పని ముగియాలి. డబ్బు కోసం కాదండి, ఏదో వ్యాపారం చేసేసి ఒక సినిమా చేసిన తర్వాత డబ్బులు వచ్చేస్తే ఇంకో సినిమా చేసేయాలి, ఇంకో సినిమా చేసేయాలి, 100,000,000,000 సంపాదించాలి. ఈ ప్రపంచానికి సత్యం తెలపాలి. ఎందుకంటే ఒక మాట ఎప్పుడు నన్ను ఆలోచింప చేస్తుంది, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే పనిచేస్తుంది. అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగిస్తాడు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. 2 థెస్సలోనిక 2:7-9 వచనాల్లో వ్రాయబడిన మాటలు అవి, తర్వాత రాసుకొని చదువుకోండి. ధర్మ విరోధి బయలుపరచబడాలి. ఎలా బయలుపరచబడతాడు? దేవుడి గురించి అయినా మనమే బయలుపరచాలి, దయ్యం గురించి అయినా మనమే బయలుపరచాలి. ఈ ప్రపంచానికి తెలియని ఆ దుష్టుణ్ణి, దయ్యాన్ని నేను సమాజానికి చూపించాలి. కరోనా వచ్చినప్పుడు కరోనా వైరస్ వలన ఈ వ్యాధి వచ్చిందని తెలియాలండి. తెలియకముందు 1,000,000 అలా చచ్చిపోయారు, 1,00,000 మంది చచ్చిపోయారు. తెలిసిన తర్వాతే దాని గురించి, దాని లక్షణాలు తెలుసుకున్న తర్వాతే కంట్రోల్ చేసుకోగలిగారు. అలాగే అపవాది గురించి తెలుసుకోవాలి, తెలిస్తేనే దాన్ని కంట్రోల్ చేయగలం. ఆ తెలియచేసే క్రమంలో, వాణ్ణి ప్రపంచానికి చూపించే క్రమంలో ఎంత కష్టమైనా చివరికి ప్రాణం పోయినా పర్లేదు. ఆ పని నిమిత్తమే కదా మనం వచ్చాం. స్టెఫను రాళ్లతో కొట్టి చంపారండి, ప్రాణం పోయింది చిన్న వయసులో. యాకోబును ఖడ్గంతో చంపారండి, ప్రాణం పోయింది చిన్న వయసులో. యోహానుని చంపేశారండి, యేసుక్రీస్తుని చంపేశారండి, అపోస్తలుని చంపేశారండి. అయితే ఏమండి, ఇప్పటికీ వాళ్ళకి వాళ్ళ పేరు భూమి మీద ఉంది, ఇప్పటికీ వాళ్ళకి గౌరవం దక్కుతుంది. దక్కుతుందా దక్కట్లేదా? దక్కుతుంది. మరి మీరు ఏ భూమి మీద ఏమి కాకూడదు, కష్టాలే రాకూడదు, చావే రాకూడదు, నష్టాలే రాకూడదు, మాకు లేమి రాకూడదు అనుకుంటున్నారా? దేవుడి కోసం ఆస్తిని కోల్పోయిన అపోస్తలు ఏం చేయాలి? మొదటి శతాబ్దం క్రైస్తవులు ఏం చేయాలి? మనం కూడా దేవుని కోసం అన్ని కోల్పోదామండి, పర్వాలేదు. కష్టపడదామండి, పర్వాలేదు. ఎంత శ్రమ అయినా తీసుకుందామండి, పర్వాలేదు. ఆ సత్క్రియలే మీకు నీతిక్రియలే మీకు ప్రకాశమానమైన వస్త్రాలైతే అదే దేవుడు మీకు ఇచ్చే గుర్తింపు. ఈ ఐడెంటిఫికేషన్ లేకపోతే ఏం జరుగుతుందో చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదువుతాం, 22 నుంచి చదువుతాం, 22 నుంచి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి,
ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెబుతారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏమండి అక్కడ తీసుకెళ్ళిపోవాలి కదా పరలోకానికి. కొంతమందిని తీసుకెళ్ళిపోతున్నాడు, కొంతమందిని వదిలేస్తుంటే వాళ్ళు అంటున్నారు, అనేకులు అంటున్నారు, అనేకులను వదిలేశాడు. వాళ్ళు అంటున్నారు, ప్రభువా 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 మేము నీ నామమును ప్రవచించలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? నీ నామమున దయ్యాలను ఏం చేశారట? వాళ్ళు దయ్యాలు కూడా వెళ్ళగొట్టారట. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు చూడండి, నేను మిమ్మును ఎన్నడును ఎరుగునంటే వాళ్ళకి ఏమి లేదు, గుర్తింపు లేదు. ఏమి లేదు, ఎరగను, నేను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టాలంటే పాప ముసలాళ్ళు ఎలా చూస్తారండి, ఏట్రా నాయన దగ్గరికి రా. యేసుక్రీస్తు గుర్తుపట్టాలంటే సత్క్రియలు. నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టావా, ప్రవచనాలు చెప్పావా, పండగలు చేసేవా, గుడారాల పండుగలు చేసేవా, పని చేసేవా, జీవితం అంతా అరిగిపోయేలా పనిచేసావా, ప్రాణమే పోయేంతగా పనిచేసావా? ఆయన గుర్తింపిచ్చాడు, దానికి దక్కే గౌరవం. ఎంత గౌరవం ఇవ్వాలనుకున్నాడంటే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి స్వయంగా ఆయనే దిగి వచ్చి తీసుకెళ్తున్నాడు. మేము ఎప్పుడైనా బస్కు ట్రైన్కి వచ్చామనుకోండి, అన్న పలానా చోటకు వచ్చేయండి అని అంటే అంత గౌరవం కాదండి, చాలామంది తెలియదు. అది గౌరవం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వెహికల్ తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చి అవసరమైతే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని మేము ఉన్నటువంటి ఆ ట్రైన్ దగ్గరికి వచ్చి ఆ బోగి దగ్గరికి వచ్చి మా లగేజ్ తీసుకుని అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటారు. మర్యాద ఇవ్వడం అంటారు దాన్ని, గౌరవం ఇవ్వడం. గౌరవం యేసుక్రీస్తు కూడా దేవుని కోసం సాహసాలు చేసి జీవితాలను అర్పించేసి ఏ ఆనందానికి నోచుకోక కష్టాలు కన్నీళ్లతో అరిగిపోయి కరిగిపోయిన తన పిల్లల్ని పరలోకంలో కూర్చొని రెండు రెండు వస్తారు, రాలేరండి. దేవుడు లాగలేడా పైనుంచి? లాగేయగలడు. కానీ దేవుడికి ఏమనిపించిందండి యేసుక్రీస్తుకి, నా కోసం ఎంత కష్టపడిన వాళ్ళని అలా పిలిచేస్తే మర్యాద కాదు, గౌరవం కాదు. క్రిందకు వెళ్ళి నేనే స్వయంగా వాళ్లతో కలిసి వాళ్లను నాతో వెంట పెట్టుకొని తీసుకురావాలి. గుర్తింపే గౌరవమా? అవును, గుర్తింపే గౌరవం. ఎవరు గుర్తించాలి? మనుషులు కాదు, దేవుని దగ్గర నీకు గుర్తింపు వచ్చిందా? అయితే రెండవ రాకడలో యేసుక్రీస్తు వలన నీకు దక్కబోయే గౌరవం ఇది. సత్క్రియలతో దేవుని యొక్క గుర్తింపు తెచ్చుకో, నీకు గౌరవం దక్కుతుంది. లేకపోతే నేను మిమ్మల్ని ఎన్నడు నేరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పోండి అంటే అది గుర్తు గౌరవమా అవమానమా? పోండి అన్నాడు. గుర్తింపు గౌరవాన్ని తెచ్చిపెడితే నువ్వు ఏ గుర్తింపు కోసం ఆరాటపడ్డావు? మనుషుల గుర్తింప, దేవుని గుర్తింప, దేవుని వల్ల గుర్తింపు పొందేవా? అయితే గౌరవం దక్కుతుంది దేవుని వలన. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీరిచ్చిన నీతి క్రియలు సత్క్రియలే మాకు తెచ్చే గుర్తింపు, మా ఐడెంటిటీ. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని మీ కుమారుని నోట రాకూడదు, అది రాకూడదని మీ పిల్లల్ని హెచ్చరిస్తూ ఇవ్వబడిన సత్క్రియలను చేయమని, పెండ్లి వస్త్రము లేక పెండ్లి విందుశాలలో కూర్చోవద్దని హెచ్చరించాను. సంఘానికి రావడం నామకార్థంగా ప్రార్థన చేసి వెళ్ళిపోతున్న అనేక మందికి పాఠం హెచ్చరిక. మీ కుమారుడైన జయశాలి గారి ద్వారా కేవలం వినటమే కాదు నాయన, ఎన్నో సాహసాలు చేయటం నేను కళ్ళారా చూశాం. లేఖనాల్లో ఎందరో భక్తుల సాహసాలు సత్క్రియలు చూశాం. ఇవన్నీ చదివిన తర్వాత మేము సాహసాలు సత్క్రియలు మా బ్రతుకులో లేకపోతే మాకంటూ గుర్తింపే లేదు. మీ దగ్గర మాకు గుర్తింపే లేకపోతే మాకు గౌరవం దక్కదు, అవమానం దక్కుతుంది. ఆ గౌరవాన్ని దక్కించుకోవడానికే ప్రయాసపడుతున్నాం తండ్రి. తలపెట్టిన మహాకార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి, మాకు సహాయం చేయండి. ఎన్నో సత్క్రియలను ఆరంభించిన వాడు పూర్తి చేయాలని మీరు చెప్పారు. మా బ్రతుకు కాలంలోనైనా మాకు ఇవ్వబడిన పనిని సంపూర్ణం చేసి మీ చెంతకు చేరుకునే ధాన్యత ఇవ్వండి. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, కర్నూలు పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, కాలేజీని జ్ఞాపకం చేసుకోండి, నడిపిస్తున్న మీ కుమారుని, మీ కుమారులను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళండి.
మీ పని కొరకు మూవి కొరకు ప్రార్థిస్తున్నాం. అనేకుల సహకారం అందినట్లుగా వారిని రేపండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.